चलो दूसरे आने कारण की कारण के लिए సమాజం సొసైటీ అంతా అభివృద్ధి చెందుతుంది. అంతేగాని నోటు భాష అదే అంటారు కదా, నోరు మంచిది అవుతుంది. అలాగే మనకి ఉత్తరాంధ్రలో మొట్టమొదటి డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేసిన సంస్థ, దాంట్లో స్వర్గీయ ఘంటసాల గారు, గురజాడ అప్పారావు గారు లాంటి ఆణిముత్యాలను అందించిన సంస్థ, దానికి చైర్మన్గా ఉండే మన అశోక్ గణపతి రాజు గారు, సరే అంతరాజకీయం ఉండేది. అశోక్ గణపతి రాజు గారు ఎటువంటి వ్యక్తి అంటే క్షేమంగా ఉండి ప్రైవేటు కార్యక్రమానికి సెక్యూరిటీ లేకుండా తమ సొంత దానోకారులు ఆయన డ్రైవ్ చేసుకుంటూ ప్రైవేటు కార్యక్రమానికి ప్రభుత్వ వాహనాన్ని కూడా వాడనేటువంటి నీతిమంతుడైన రాజకీయ నాయకుడు. అటువంటి ఆయనను పట్టుకుని మన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అసభ్యకరంగా మాట్లాడారు. ఇది మేము పార్టీలు అతీతంగా దాన్ని ఖండిస్తున్నాం. కాబట్టి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు రాజీనామా చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు మేము కోరేది ఏంటంటే ఆయన రాజీనామా చేయకపోతే శ్రీరామ భద్రత చేయాలని కోరుకుంటున్నాం. ఒకరిని విమర్శించే స్థాయి మనకు ఉందా లేదా కాసేపు పక్కన పెట్టేస్తే, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మీరు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు, గత సంవత్సరాల పైగా చేస్తున్నారు. దాంట్లోని 125 పైగా దేవాలయాలని ధ్వంసం జరిగింది, అది నిజం. దానికి మీరు ఏమీ చేయలేకపోయారు, ఇది నిజం. ఇది జగం అందరికీ తెలుసు, మాకు కాదండి, భారతదేశంలో అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ కాదు, ఉభయ ఆంధ్ర రాష్ట్రాలు కాదు, దేశం అంతటికీ తెలుసు, ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ తెలుసు. మీరు ఏమి చేయలేకపోయారు. ఏదో ఒక గుడిలో జరిగితే మన రాముడి విగ్రహం తలపోతే మాత్రం దానికి కారణం అశోక్ గజపతి రాజు గారు అని నోటుకు వచ్చినట్టు పేలేరు. మీరు పేలాలంటే మీకున్న స్థాయి కూడా నాది కాదు, కానీ నేను పేలొచ్చు. మీరు పేలిన దాన్ని బట్టి ప్రతి ఓటేసిన ప్రతి వాడు కూడా పేలొచ్చు. ఎందుకంటే ఎంతో అభిమానంతో పూర్తిగా మెజారిటీ ఇచ్చి 151 సీట్లు ఖర్చు పెట్టిన ప్రజలకే మీరు చేసేది ఇదేనా? మీరేం చేస్తారో మీకు తెలుస్తుందా? మీకు ఇచ్చిన పోర్టిఫోలియోకి మీరు న్యాయం చేయలేకపోయారు. ఈ రోజు వరకు ఏమన్నా చేయగలిగారా? ఇక ముందు ఏమన్నా చేయగలరా? అశోక్ గజపతి రాజు గారి మీద మీరు మాట తూలారు, ఎందుకు తోలాల్సి వచ్చింది? మిమ్మల్ని కానీ మన పార్టీని కానీ లేకపోతే ప్రభుత్వాన్ని కానీ దుర్భాషలు ఆడినట్టుగా ఎక్కడైనా అశోక్ గజపతి రాజు గారి మాట తూలినట్టుగా ఎక్కడైనా ఉందా? అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషిని ఆయన మినిస్టర్గా ఉండగా, ఇప్పుడే ఇంకొక ఆయన పెద్దలు చెప్పాను, ఆయన మినిస్టర్గా ఉండగా ఒక ప్రైవేటు కార్యక్రమానికి సొంత నానో టాటా నానోలో ఆయన సొంత ఖర్చుల మీద వెళ్ళిన మనిషి, అలాంటి మనిషి మీద దుర్భాషలు ఆడటానికి. రెండోది, ఆయన కానీ ఆయన కుటుంబం కానీ కొన్ని వేల ఎకరాలు ప్రజలకు పంచిపెట్టారు. ఈరోజు కూడా విజయనగరాన్ని మీరు ఆయన ఉండగా ఎవరన్నా గుమ్మం తొక్కి సాయం అడిగితే కాదనని మనుషులు, ఒక మనిషి ఎవరిని పాడు చేయకుండా వాడి పని ఆడు చేసుకుంటే వాడు మంచి మనిషి అవుతాడు. 10 మందికి సాయం చేస్తే ఆయన దేవుడు అవుతాడు. దేవుణ్ణి దేవుడు, ఈ డాక్టర్ దేవుడు అని ఎందుకంటాం? 10 మందికి సాయం చేసి ఆయనకున్న వైద్య విజ్ఞానంతో ఆయన ప్రాణాలు కాబట్టే ఆయన్ని మనం దేవుడు అంటాం. అలాగే 10 మందికి మంచి చేసే మనిషి ఆయన దేవుడే అవుతాడు, ఖచ్చితంగా దేవుడే అవుతాడు ఆయన. ఇంకొకటి, ప్రత్యేకంగా క్షత్రియులు కొంతమంది కూడా చేసుకోవాలి, పార్టీలకు అతీతంగా అందరూ ఖండించాల్సిందే. మీరు క్షత్రియులైతే ఎందుకోసం అంటే, ఇది నన్ను ఎవడో ఏదో అన్నాడను, ఇక్కడ ఎవరినో ఏదో అన్నాడను, ఇలా మీటింగులు పెట్టి మేము బాధపడలేదు. అశోక్ గజపతి రాజు లాంటి వ్యక్తిని కొన్ని లక్షల కుటుంబాలు కొన్ని లక్షల కోట్ల రూపాయలు కూడా దానం చేసి ఇలా చేసినటువంటి పూసపాటి గజపతి రాజు కుటుంబాన్ని
నోటు వచ్చినట్టు వాకి ఏమి చేయలేని వెదవరు. ఎవరైనా అయితే పర్వాలేదు, అంతకంటే గొప్ప పనులు చేసిన వాళ్ళైతే పర్వాలేదు, ఏమి చెయ్యలేని వాళ్ళు ఒక మాట అంటానే తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు రాజీనామా చేయటానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మీ పోర్ట్ఫోలియోలో 1% కూడా మీరు ఏమి ఇప్పకలేకపోయారు, అది ప్రజలకు మీరు చేసే అన్యాయం. రెండవది, ఒక మహానాథ వ్యక్తిని మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడారు, ఇది రెండవ బలమైన కారణం. అయ్యా, మేము మహాప్రియతమైన మా ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా ఒకటే కోరుకుంటున్నాం. ఒక సంవత్సరం టైము ప్రజలందరూ కూడా ఒకటే లెక్కేశారు, ఎన్ని జరుగుతున్నాయి, ఎలాంటి కార్యక్రమాలు మీకు తెలియకుండా జరుగుతున్నాయనే మేము బలంగా నమ్మాము. కానీ ఇప్పుడు కూడా మీరు ఉపేక్షించి ఇలాంటి వాళ్ళని వదిలేస్తే దీనికి మీరు కూడా కారణమని ప్రజలు ప్రలోభపడే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆలోచించి ఎందుకు ఇన్నిసార్లు అంటున్నానంటే, మీ మినిస్టర్లో మీ ఎమ్మెల్యేలే చెబుతారు, మా నాయకులు ఎవరు చెప్పినా వినరండి, అయినా ఆయనకి తోచాలి కాబట్టి. అందుకని మీరు ఆలోచించి ఇది సబబు అని అనుకుంటే వాడిని వెంటనే మీరు తప్పించండి. హలో.